ఓం శాంతి. 5470 బాప్తద మహావాక్యాలు మనం విన్నాము. జ్ఞానం యొక్క అన్ని పాయింట్స్ యొక్క స్వరూపం పాయింట్ అయ్యేది, అంటే బిందువు అయ్యేది అదే మురళిలో బాబా. నెక్స్ట్ టీచర్స్తో బాబా మిలనం చేశారు. ప్రతి ఒక్క టీచర్స్ బాప్ దాదా ద్వారా పర్సనల్ జ్ఞాన రత్నాల యొక్క బహుమతి ప్రతి ఒక్కరికి లభించింది. బాబా అన్న అడిగారు, తిలకాన్ని ఎందుకు దిద్దుతారు? బట్టి ప్రారంభం అంటే తప్పకుండా అందరికీ తిలకాన్ని దిద్దుతారు. ఎందుకు దిద్దుతారు? ఏ విధంగా తిలకం మస్తిష్కంలో నుదుటి స్థానంలోనే పెడతారు. అలాగే బాబా అడిగారు, బిందు స్వరూపం యొక్క తిలకాన్ని కూడా దిద్దుకున్నారా? సదా ఈ ఒక్క బిందు ఉంటుంది, అలా దిద్దుకున్నారా? భవిష్యత్తు రాజ్య తిలకం యొక్క తిలకం కూడా ఉంది, రెండూ కూడా స్మృతి ఉండాలి. ఇప్పుడు బ్రాహ్మణ్ ఆత్మ జ్యోతి స్వరూపం ఈ ఒక్క తిలకం, అలాగే భవిష్యత్తులో రాజ్య తిలకాన్ని కూడా దిద్దుకుంటారు. ఈ రెండూ కూడా స్మృతి ఉండాలి. రెండు స్మృతి ఉండాలి, దాని యొక్క గుర్తే ఈ యొక్క తిలకాన్ని పెట్టారు. మీరు ఈ యొక్క తిలకాన్ని చూసి, గుర్తును చూసి మీకు ఆ సంతోషం కలగాలి కదా. నేను ఆత్మ, ఇప్పుడు వర్తమానంలో ఇంత శ్రేష్ఠ ఆత్మ జ్యోతి, భవిష్యత్తు రాజ్య తిలకాన్ని ధరించేటువంటి వారు. ఈ ఒక్క గుర్తు సదాకాలానికి ఇవ్వబడుతుంది. ఏ విధంగా వినిపించారు పాయింట్, అలాగా తిలకం కూడా పాయింట్. ఇముడ్చుకునేది సమీకరించేది, రెండు వస్తుందా? బాబా అడిగారు, ఇముడ్చుకోవటం సమీకరించుకోవటం వస్తుందా? సమీకరించుకోవటం ఇముడ్చుకోవటం ఇది ఒక గారడీ పని అంటారు బాబా. ఏ విధంగా గారడీ చేసేవాళ్ళు ఒక చిన్నది చేత్తో ఏదైనా తీసుకుంటారు, పెద్ద పేపర్ బయటకు తీసుకొస్తారు, మళ్ళీ పెద్ద పేపర్ని ఒక చిన్నగా ఏదో ఒక వస్తువుగా తయారు చేస్తారు. అంటే పెద్దది చిన్నగా చేస్తారు, చిన్నది పెద్దగా చేస్తారు. అలా బాబా అన్నారు, జ్ఞానం యొక్క అనేక విస్తారం యొక్క విషయాలు సార రూపంలో ఇముడ్చుకోవటం, అలాగే దాన్ని సమీకరించటం, ఇది ఒక గారడీ పని. గారడీ వారు ఏ విధంగా వస్తువుని ఇముడుస్తారు, ఇముడ్చి చూపిస్తారు. అంత పెద్ద వస్తువు చిన్నదిగా చూపిస్తారు. ఇది ఈ గారడీ మీరు నేర్చుకోవాలి కదా. చాలా పెద్ద విషయం కానీ చాలా చిన్నది అయిపోయింది, అలా నేర్చుకోవాలి. ఏ సమయమైనా చూడండి, బుద్ధి చాలా విస్తారంలోకి వెళ్ళింది అంటే వెంటనే ఈ ఒక అభ్యాసం చేయండి. బుద్ధి విస్తారంలోకి వెళ్ళిన వెంటనే ఈ ఒక అభ్యాసం చేయండి. ఇంత విస్తారాన్ని ఇమర్చగలుగుతున్నారా? అప్పుడే మీరు బాప్ సమానంగా కాగలరు. విస్తారాన్ని ఎప్పుడైతే ఇముడ్చగలుగుతారో సారంగా, అప్పుడే తండ్రి సమానంగా మీరు కాగలరు. తండ్రికి గారడీ వారని చెప్తారు కదా, మెజీషియన్. అయితే పిల్లలేంటి? బాబా అడిగారు, తండ్రి గారడీ వారు మెజీషియన్ అయినప్పుడు పిల్లలేమైనారు? శీతల స్వరూపం, జ్యోతి స్వరూపం, రెండు స్వరూపాల్లో స్థితం కాగలుగుతున్నారా? బాబా అడిగారు, శీతల స్వరూపం, జ్యోతి స్వరూపం, రెండు స్వరూపాల్లో స్థితం కాగలుగుతున్నారా? ఇప్పుడిప్పుడే జ్యోతి స్వరూపం, ఇప్పుడిప్పుడే శీతల స్వరూపం. ఎప్పుడైతే రెండు స్వరూపాల్లో స్థితం అయ్యేది వస్తుందో అప్పుడే ఏకరస స్థితి ఉంటుంది. బాబా అన్నారు, రెండిటిలో సమానత రావాలి, ఇదే వర్తమానం యొక్క పురుషార్థం మీరు చేయాలి. ఈ పుష్పాలు ఎందుకు ఇస్తున్నారు? బాబా అడిగారు, బట్టికి తిలకాన్ని పెట్టి పుష్పం కూడా ఇస్తారు. అయితే ఈ పుష్పం ఎందుకు ఇస్తున్నారు? అనేక జన్మలు
బాబాని పూజ చేశారు, దానికి బదులుగా ఈ జన్మలో బాప్ దాదా ఇస్తూ ఉన్నారు. ఎవరైతే న్యారాగా ఉంటారో వాళ్ళు ప్యారాగా కూడా ఉంటారు. ఎవరైతే డిటాచ్గా ఉంటారో, వేరుగా ఉంటారో, అన్నిటి నుంచి, దేహం నుంచి వేరు, అనేక సంబంధాలు, అనేక విస్తారం యొక్క విషయాలు అన్నిటి నుంచి కూడా ఎవరైతే వేరుగుంటారో వారు బాబాకి అతి ప్రియమైన వారు అవుతారు, వారే ప్రియమైన వారు అవుతారు. ఒకవేళ అందరికీ ప్రియమైన వారు కావాలి అంటే అన్ని విషయాల్లో ఎంత వేరుగా అవుతారో అంత అందరికీ ప్రియమైన వారు అవుతారు. ఎంత వేరుగా ఉంటారో అంతే ప్రియమైన వారు. అలాగా ఎవరైతే వేరుగా ఉంటారో ప్రియమైన వారుగా కూడా ఉంటారో వారికి బాప్ దాదా యొక్క సహాయం, ఆధారం లభిస్తుంది. అన్నిటి నుంచి వేరుగా ఉంటారు, మరి అందరికీ ప్రియంగా కూడా ఉంటారు, బాప్ దాదా యొక్క సహాయం కూడా వారికే లభిస్తుంది. వేరుగా కావాలి అనుకుంటే బాబా అంటున్నారు ప్రియమైన వారుగా అవుతారు. ఒకవేళ ఏదైనా ఆత్మ నుంచి బాబా అంటున్నారు ఒక ఆత్మతో ప్రియమైనటువంటి వారు అయినారు అంటే దానికి కారణం ఇదే, ఆ ఆత్మ యొక్క సంస్కారం నుంచి వేరుగా కాలేదు. అందుకని బాబా అన్నారు ఎంతెంత వేరుగా ఉండేది అనుభవం అవుతూ ఉంటుందో అంత స్వతహాగా ప్రియమైన వారుగా కూడా అవుతారు. ప్రియమైన వారుగా అయ్యే పురుషార్థం కాదు, వేరుగా ఉండే పురుషార్థం చేయాలి. అందరితో చాలా ప్రేమగా ఉండే పురుషార్థం కాదు, అన్ని విషయాల నుంచి కూడా వేరేగా ఉండే పురుషార్థం చేయాలి, దానికి పురుషార్థం చేయాలి. బాబా అంటున్నారు వేరుగా ఉన్నారు అంటే ప్రియమైన వారుగా అవుతారు. ఇది ఇప్పుడు యొక్క ప్రాప్తి. ఎంతెంత అన్నిటి నుంచి వేరుగుంటారో అంత అందరికీ ప్రియమైన వారు అవుతారు. ఇది ఇప్పుడు యొక్క ప్రాప్తి. ఏ విధంగా బాబా అందరికీ ప్రియమైనటువంటి వారు, అలాగా మీరు పిల్లలు కూడా మొత్తం విశ్వానికే ప్రియమైన వారుగా అవుతారు. దీనికి పురుషార్థం బాబా విధించారు మీ యొక్క నడవడికలో ప్రత్యేకత, డిటాచ్మెంట్, అన్నిటి నుంచి వేరుగా మీ నడవడికలో ఉండటం. బాబా అన్నారు ఇది పుష్పం, ఈ ఇలాంటి పుష్పాలు జగత్తు నుంచి, విశ్వం నుంచి వేరుగా ఉండేవారు విశ్వానికి ప్రియమయ్యేటువంటి వారు. ఈ గ్రూప్లో సంతోషం కూడా ఉంది, చాలా సంతోషంగా కూడా ఉన్నారు. ఇప్పుడు సంతోషంతో పాటు ఏం కలపాలి, ఏం అదనంగా చేర్చాలి, ఆకర్షణ మూర్తులుగా ఎలా అవుతారు, హర్షితంగా ఉన్నారు కానీ ఆకర్షణ మూర్తులుగా ఎలా అవుతారు? బాబా అడిగారు ఎప్పుడైతే మీ బుద్ధి అన్ని ఆకర్షణలకు దూరంగా ఉంటుందో అప్పుడు మీరు ఆకర్షణ మూర్తులుగా అవుతారు. బాబా అన్నారు హర్షితంగా ఉన్నారు, నవ్వుతూ అయితే ఉన్నారు చిరునవ్వుతో, కానీ ఆకర్షణ మూర్తులుగా అవ్వాలి అంటే మీరు అన్ని ఆకర్షణల నుంచి దూరమైనప్పుడు మీరు ఆకర్షణ మూర్తులు అవుతారు. ఎంతవరకు ఏదైనా ఆకర్షణ మీ బుద్ధిలో ఉంటే మీరు ఆకర్షణ మూర్తులు కాలేరు. ఎవరైతే ఆకర్షణ మూర్తులు అవుతారో వారే ఆకారి మూర్తులు కూడా అవుతారు. కదా బాబా ఈ యొక్క సైకిల్ వినిపిస్తున్నారు కదా, హర్షితంతో పాటు ఆకర్షణ మూర్తులు కావాలి. అయితే ఆకర్షణ మూర్తులు ఎవరైతారు? అన్ని ఆకర్షణల నుంచి దూరంగా ఉండేవారు. ఎవరైతే అన్ని ఆకర్షణల నుంచి దూరంగా ఆకర్షణ మూర్తులు అవుతారో వారే ఆకారి మూర్తులు కాగలుగుతారు. ఎంతెంత ఆకారి మూర్తులు అంతంత ఆకర్షణ. ఏ విధంగా వారు భూమికి పైన స్పేస్లోకి వెళ్తారు కదా, శూన్యంలోకి వెళ్తారు సైన్స్ వాళ్ళు, భూమి యొక్క ఆకర్షణకు పైన వెళ్తారు, భూమి ఆకర్షణ నుంచి పైకి స్పేస్లోకి వెళ్తారు. బాబా అంటున్నారు మీరు పాత ప్రపంచం యొక్క ఆకర్షణ నుంచి పైకి వెళ్ళాలి. సైన్స్ అయితే
భూమి ఆకర్షణ నుంచి కొంత దూరం వరకు అది వెళ్ళగలుగుతుంది. కానీ బాబా అన్నారు, ఈ పాత ప్రపంచం యొక్క మొత్తం ఆకర్షణ నుంచి మీరు పిల్లలు దూరంగా వెళ్ళాలి. బాబా అంటున్నారు, అప్పుడు మీరు కోరుకోకుండానే ఆకర్షణ మూర్తులు అవుతారు. సాకారంలో ఉన్నప్పటికీ ఆకారిగా కనిపిస్తారు. సర్వీస్ యొక్క చాలా బలం కూడా మీకు లభిస్తుంది. ఒకటైంది మీ పురుషార్థం యొక్క బలం కదా, మీరు ఏదైతే పురుషార్థం చేస్తారో ఆ బలం లభిస్తుంది. ఒకటి, రెండో విషయం, ఇతరులకు సర్వీస్ చేస్తే ఆ బలం లభిస్తుంది. ఒకటి పురుషార్థం ఏం చేస్తారో ఆ బలం, రెండవది ఇతరులకు ఏదైతే సర్వీస్ చేస్తారో ఆ బలం కూడా లభిస్తుంది. ఈ రెండు బలాలు ప్రాప్తి అవుతాయి. బాప్తాద యొక్క స్నేహం ఎలా ప్రాప్తి అవుతుంది తెలుసా? బాబా అడిగారు మళ్ళీ. బాప్తాద యొక్క స్నేహం ఎలా లభిస్తుంది? ఎంతెంత బాబా యొక్క కర్తవ్యంలో సహయోగి అవుతారో అంత బాప్తాద యొక్క సహయోగం లభిస్తుంది. బాబా అన్నారు, అంత స్నేహం, ఎంతెంత సహయోగి అంతంత స్నేహం బాప్తాదకి లభిస్తుంది. కర్తవ్యం యొక్క సహయోగంలో స్నేహం లభిస్తుంది. ఇటువంటి అనుభవం ఉందా? ఏ రోజు కర్తవ్యం యొక్క అధిక సహయోగి అవుతారు, బాబా యొక్క కర్తవ్యంలో చాలా ఎక్కువగా సహయోగి అవుతారో ఆ రోజు స్నేహం కూడా విశేషంగా అనుభవం అవుతుంది. ఎంత ఎక్కువ కర్తవ్యంలో సహయోగం చేస్తారో అంత బాప్తాద యొక్క స్నేహం కూడా ఎక్కువగా అనుభవం అవుతుంది. ఇదే సహయోగి సదా స్నేహి. స్వమానంలో ఎలా ప్రాప్తి అవుతుంది? బాప్తాద అడిగారు, స్వమానం ఎలా ప్రాప్తి అవుతుంది? ఎంతెంత నిర్మాణం అంత స్వమానం, ఎంతెంత బాప్తాద యొక్క సమానం అంతంత స్వమానం. నిర్మాణంగా కూడా కావాలి, స్వమానం కూడా కావాలి. నిర్మాణం అంటే నమ్రత భావం, అంతే స్వమానం. సెల్ఫ్ రెస్పెక్ట్, స్వయం యొక్క గౌరవం, రెండు కూడా ప్రాప్తి అవుతాయి. అలాంటి పురుషార్థం చేయాలి. నిర్మాణతలో ఎప్పుడు అయినా తక్కువ ఉంది అంటే సమానతలో కూడా తక్కువ ఉంటుంది. తర్వాత స్వమానత, స్వమానంలో కూడా తక్కువ. అందుకని మీ స్వమానం యొక్క పరిశీలన సమానత నుంచి చూసుకోవాలి. అందుకని బాబా రెండు విషయాలు మన ముందు ఉంచారు. మంచిది. ఓం శాంతి.